హాయ్ అండి, ఈరోజు అయితే కాలేజీ కొంచెం దుమ్మా కొట్టి రాహుల్ గాంధీ గారిది భారత్ జోడో యాత్ర అయింది కదండి, అది చూద్దామని వెళ్తున్నా. చూసారండి, ఏదో రాహుల్ గాంధీ గారిది భారత్ జోడో యాత్ర అని ఉందండి, అది అంటే చూడ్డానికి వెళ్తాను అనమాట. ఈరోజు కాలేజీ పక్క దుమ్మా కొట్టేశానండి. జోడో యాత్ర ఉందో అయిపోయిందో తెలియదు కానీ కొంచెం లాంగ్ ట్రిప్ వేద్దామని సంగారెడ్డి వైపు అయితే బయలుదేరుతున్నాయండి. హాయిగా అలా వెళ్ళి ఈరోజు పక్కా, మొన్న అనుకున్నా కానీ మొన్న వెళ్ళలేదు, కానీ ఈరోజు మాత్రం కంపల్సరీ దుమ్మానే ఈరోజు వెళ్ళి జోడో యాత్రలో పాదయాత్ర చేద్దామని కాక నాకు కూడా అనిపిస్తుంది. ఈరోజు జస్ట్ అంటే రొటీన్కి భిన్నంగా అనమాట. చాలామంది పిల్లలకే అనిపిస్తుందండి, కానీ మధ్య టీచర్లకు కూడా అనిపిస్తుంది. ఎందుకో ఏమో నాకైతే అనిపిస్తుంది, మరి అందరిదగ్గర తెలియదు. చూసారండి గుర్రాలు ఎంత బాగుంటుందండి. అసలు నగర జీవితంలో కూడా గుర్రాలు ఎక్కాలి వెళ్ళిపోవడం, నాకు కూడా అనిపిస్తుంది గుర్రం ఉంటే బాగుండు. హాయిగా సిటీ మొత్తం తిరిగి రావచ్చని, కానీ అమ్మో ఎంత ట్రైనింగ్ కావాలండి పాపడానికి. కుగట్పల్లి వరకు మెట్రో ఉంటుందండి, అక్కడి నుంచి మళ్ళీ పటాన్చెరు సంగారెడ్డి వరకు వెళ్ళి చూస్తా. వీలుంటే మాత్రం కంపల్సరీ జోడో యాత్రలో అయితే పార్టిసిపేట్ చేస్తా. జస్ట్ వాకింగ్ అంటే ఇష్టం కదండి చూడాలని. ఇదంతా దృశ్యం ఏరియా అండి, హైదరాబాద్లో చాలా బిజీ ఉండే ఏరియా అనమాట. నేను దీని మీద చాలా వీడియోస్ కూడా కవర్ చేశాను. ఇది ఫుట్ఓవర్ బ్రిడ్జ్, ఇంకా ఓపెన్ కాలేదు. ఇది ఏంటంటే ఈ మధ్య పిల్లలకే కాదు సార్లకు కూడా అనిపిస్తున్నట్టుంది కాలేజీ దుమ్మా కొట్టాలని చెప్పి. అంటే కొంచెం రొటీన్ అవుతుంది కానీ రొటీన్ అయితే కొంచెం అలా అలా వెళ్ళాలి అని. ఏదైనా మనీతో అండి, కొంచెం డబ్బులు ఉంటే మాత్రం సిటీలో చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు, చూసేవి కూడా చాలా చాలా ఉంటాయండి. చూడండి, మనం ఇన్ని ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉన్నామా, గోల్కొండ ఎన్నిసార్లు వెళ్ళాం మనం, ఒకసారి ఆలోచించండి. మీరు ఎన్నిసార్లు వెళ్ళారు, బిర్లా మందిర్ వెళ్ళారు ఎప్పుడైనా? నిజంగానే అలా అనిపిస్తుంది మనకి. నేనైతే హైదరాబాద్ వచ్చి ఇన్నేళ్ళు అయిందండి, అసలు అమ్మజీ ఫిల్మ్ సిటీ కూడా నేను చూడలేదు ఇంకా. యా నిజంగానే మీరు కూడా ఆలోచించండి, గోల్కొండ ఇవన్నీ చూసారు అసలు హైదరాబాద్లో? మ్యాక్సిమం హైదరాబాద్లో ఉండబట్టి మనం ఎన్నో వెళ్ళవుతుంది. బయట వాళ్ళేమో హైదరాబాద్ ఇవి చూడొచ్చు అవి చూడొచ్చు అని చెప్తారు, మనమేమి ఇక్కడ ఉన్నా కూడా మనం చూడం. అందుకే ఈరోజు అయితే దుమ్మా కొట్టి ప్లాన్ చేస్తానండి. అంతేగా బాయ్ అండి అందరికీ.